మాది పంచమిత్రులే దోస్తాన సినిమా చూసినావా చూడో సార్ ముత్యాల ముగ్గు సినిమా ఎట్ అయితే అట్లయితే గాడి పార్లమెంట్ ఎజెండా ఇక్కడ కరెక్ట్ దాదాపు ఆ టైంలో మీటింగ్ అంటే పాలసీ మ్యాటర్స్ కదా పాలసీ మ్యాటర్స్ కాబట్టి డిసైడ్ పార్లమెంట్ స్టార్ట్ 5 రోజులు కాబట్టి మార్నింగ్ పార్లమెంట్ మీరు ఇద్దరే కీలకంగా వివరించాల్సింది వివరిస్తూనే ఉన్నాం కదా నిన్నటి నుంచి మేమిద్దరం వివరిస్తాం మీరందరు కన్యాశుల్కంలో శుద్ధి చేసి రాకండి 15 తారీఖు సభ ఇంపార్టెంట్ సభ సభది గట్టిగా జంకాన సభ ఇంపార్టెంట్ ఇప్పుడు సభ బాధ్యతలు అంతా జగన్ ఆయన పక్కన పూతవేడి దూరంలే కదా జగన్ ఆర్థిక పరమైన అంశం అత్యంత కీలకమైన బాధ్యతలు ఉంటాయి జగన్ సమావేశంలో గాంధీ కుటుంబం వస్తున్నప్పుడు జగ్గానని మీరు ప్రజలందరూ కలిసి కుట్ర చేసి తాళ్ళు పెట్టి కట్టేసినా తెంచుకొని వచ్చి కార్యక్రమాలు చూస్తాడు మీరు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకుని మల్లికార్జున్ ఖర్గే గారు మన తెలంగాణ బిడ్డ ఆయన ఏఐసిసి అధ్యక్షుడు అయినాక ఆయన స్వరాష్ట్రంలో సొంత ప్రాంతంలో సిడబ్ల్యూసి సమావేశాలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ టోటల్ గా ఇక్కడ పెట్టిండు మీరు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా ఇక్కడ గెలవడము ఇక్కడ పార్టీని నడపడం అనేది సిడబ్ల్యూసి అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన రాజకీయ అంశాలతో ప్రాముఖ్యత కలిగిన సిడబ్ల్యూసి హైదరాబాద్ లో అనేది తెలంగాణ హైదరాబాద్ లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సమావేశం అది అది కూడా సెప్టెంబర్ 17 రజాకర్ల చేతిలో కుటుంబాన్ని కోల్పోయిన అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మల్లికార్జున్ ఖర్గే గారు 9 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ 1 సారి రాజ్యసభ 56 సంవత్సరాలు ప్రజా జీవితంలో కంటిన్యూస్ గా ఉన్నాడు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా దానికి తోడు ఎంటర్ నా ఎన్నికలు ఉన్నా వాళ్ళందరిని కాదని మాకు అవకాశం ఇచ్చిండ్రు తెలంగాణకు వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ జగన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాక్టీస్ అది ఇక్కడ ప్రాక్టీస్ చేసి బలంగా కొట్టొచ్చాను అప్పుడు మాకు లైవ్ చెప్తుంటావు కదా ఏంటంటే మీ మసాలా కోసం అప్పుడప్పుడు అనుకుంటాం మీకు కూడా ఉద్యోగాలు ఉండాలని మా ప్రయత్నం అది వాస్తవాన్ని కూడా చెప్పాలంటే ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగిందన్నారు మళ్ళీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఢిల్లీ బయట జరిగిందన్న తక్కువ మాకు తెలిసినంత వరకు అయితే మన దగ్గర జరగలేదు జరగలేదు ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం అనేది సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్లీనరీ జరిగింది సోనియా గాంధీ మీటింగ్ ఉంటుంది అవును బయట ఉంటది కదా 5 తెలంగాణకు 5 డిక్లరేషన్లు ఉంటాయన్నారు గ్రామ గ్రామానికి అన్ని నియోజకవర్గాలకు జాతీయ నాయకత్వం అంతా వెళ్తుంది అన్నారు 5 గ్యారంటీలు ఇస్తున్నాం కదా అది గ్యారంటీస్ కదా నథింగ్ బట్ మేనిఫెస్టోనే కదా ప్రతాప్ మేనిఫెస్టో అనేది డీటెయిల్ ఉంటాయి టెక్స్ట్ బుక్ లాగా ఇది దాంట్లో జస్ట్ మీకు చెప్తున్నాము కర్ణాటక స్కీమ్లు మన స్కీమ్లు మనకే ఉంటాయి నేను మొదటి నుంచి చెప్పేది ఇండియా అంటేనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నోనికి రగ్ అవసరం రాజస్థాన్లో ఉన్నోనికి రగ్ ఇస్తే ఏం చేసుకుంటాడు కాశ్మీర్ ఉన్నోనికి ఏసీ ఇచ్చిన బెటర్ కదా అనేది ఇప్పుడు రాజస్థాన్ ఉనికి ఏసీ అవసరం కాశ్మీర్లో ఉన్నోనికి రగ్ అవసరం కాశ్మీర్లో ఉన్నోనికి ఏసీ ఇస్తే ఏం చేసుకోవాలి సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టుకునే విధానం ఉంటది కేసీఆర్ టీఆర్ఎస్ బుర్ర లేకుండా మాట్లాడుతారు ఆ రాష్ట్రంలో ఇస్తురా ఈ రాష్ట్రంలో ఇస్తురా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత ఉంటది ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో 2960 రూపాయలు కొట్లు కొంటుండు కేసీఆర్ ఎందుకు కొంటలేడు రాజస్థాన్ లో 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాడు కేసీఆర్ ఎందుకు ఇస్తలేడు హిమాచల్ ప్రదేశ్ లో ఓపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చింది కేసీఆర్ ఎందుకు ఇస్తలేడు
ఆ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క డిమాండ్స్ ను బట్టి ఆ రాష్ట్రంలో పథకాలు పెడతారు ఎవరైనా ఏ పార్టీ అయినా సో ఇప్పుడు పరిపాలనలో కూడా స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాంకరెంట్ సబ్జెక్ట్ అనేది ఎందుకు తీసుకురు ఏ స్టేట్ కా స్టేట్ వాళ్ళ అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుని వెసులుబాటు రాజ్యాంగమే కల్పించింది రెండు రోజులు హైదరాబాద్ లో స్టే చేయడం అనేది కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత గాంధీ కుటుంబము అది శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే తెలంగాణకు ఆ కుటుంబము ఆ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక మీరు దీంట్లో పూర్తిగా సహకరించాలి సిడబ్ల్యూసి అంటే దేశ రాజకీయాల్లో ఇంత ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా వాళ్ళు సమావేశాలు కూడా ఇంత ప్రాముఖ్యత కాదు ప్రధానమంత్రి మోడీ వస్తే కూడా ఇంత చర్చ జరగలేదు జరగదు కూడా ప్రభుత్వంలో ఉండి కూడా బీజేపీ కానీ ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబం సిడబ్ల్యూసి మొత్తం ఇంత ఎంటైర్ నేషనల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ అందరూ హైదరాబాద్ లో రెండు రోజులు ఉండి కీలకమైన నిర్ణయాలు జాతీయ రాజకీయాల వ్యవహారం సంబంధించిన కీలక నిర్ణయాల మీద చాలా పెద్ద చర్చ తెలంగాణ గడ్డ మీద జరగబోతుంది అది వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అది సాయంత్రం అది దీని పని వీళ్ళ ప్రాసెస్ వీళ్ళే వాళ్ళ ప్రాసెస్ ఇప్పటికైతే కాశీకృష్ణ చూసి చూడాలి ప్లేస్ అంటే అవైలబుల్ ఉండాలి నేనే ఏం తీసుకున్నా ఊరు బయట అయింది మళ్ళీ నింపిస్తే మిగతా ప్రెస్ ఏమంటారు ఆయన ఒక్కరికి చెప్తా సార్ మాకెందుకు చెప్పవంటు అది కూడా అడుగుతారు క్యాజువల్ గా చెప్పి కూడా ఒకసారి వస్తున్నారు రాజ్ కళ్యాణ్ రాగా ముగ్గు మీద ఇద్దరి మరి పంచమిత్రులే దోస్తానా సింహ విష్ణు చూడు సార్ ఎట్లయితే అట్లయితే గాడి పద్దెనిమిది తారీఖు పార్లమెంట్ ఎజెండా కూడా ఇక్కడ దాదాపు ఆ టైంలో మీటింగ్ అంటే